ఎప్పుడు మీకు విరక్తి పుట్టింది, అసలు ఇది కాదు అని చెప్పేసి వీడియోల మీద పడ్డారు యూట్యూబ్ యా వీడియోలు? విరక్తి అంటే నాకు ఒక రోజు ఏంటంటే బాగా ఏంట్రా ఇది అసలు, లిటరలీ ఎక్కడికి వెళ్ళినా ఆడిషన్లో బాగా చేస్తున్నావు అంటున్నారు కానీ ఎవరు కాల్ బ్యాక్ చేయట్లేరు, యాక్టింగ్ బాగుంది అంటున్నారు కానీ సెలెక్ట్ చేయట్లేరు. మళ్ళీ దాంతోడు మళ్ళీ బాంబేలో ఎలా ఉంటుందంటే ఈ ల్యాండ్ లార్డ్స్ రెంటల్కి ఇల్లు రెంట్కి ఇస్తారు కదా, వాళ్ళు చెప్పే మాటలు కూడా అసలు నాకు చిరాకు వచ్చేదన్నమాట. అసలు లిటరలీ వాళ్ళు ఎలా ఉంటారంటే, మనం ఫ్లాట్ చూడడానికి వెళ్తే ఏం చేస్తారని యాక్టర్ అని వెళ్ళిపోండి, ఫ్లాట్ రెంట్కి ఇవ్వరు. ఓకే, అది ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంటుంది. సో సో ఇంత మంచి ప్రొఫెషన్ ఇది యాక్టింగ్ అనేది. ఎంత నాకు యాక్టింగ్ అనేది ఏంటంటే ఇట్స్ లైక్, ఇప్పుడు నేను దేవుని చూడలేదు కానీ నాకు ఈ ప్రొఫెషన్ అనేది నేను దేవుని ఈ ప్రొఫెషన్లో చూసుకుంటాను. సో ఇంత మంచి ప్రొఫెషన్లో ప్రొఫెషన్ని మీరు ఇలా ట్రీట్ చేస్తున్నారు ఏంట్రా బాబు, వీళ్ళకి ఇంత డిస్రెస్పెక్ట్ ఇది అని చెప్పేసి. సో ఇదంతా ఏంటంటే నాకు ఒకరోజు ఫ్రెండ్స్తో కూర్చొని సాటర్డే ఎక్కడో వీకెండ్ ఎవరో ఇంట్లో కూర్చొని ఈ స్టోరీస్ చెప్తున్నాను అనమాట. ఆడిషన్స్లో జనాలు ఏమంటారు, ల్యాండ్ లార్డ్స్ ఎలా ట్రీట్ చేస్తారు యాక్టర్స్ని, పిచ్చి పిచ్చి నవ్వుతున్నారు వాళ్ళు. నాకు ఏం నవ్వుతున్నావు ఏంట్రా నీ ఇంకమ్మ, నా ఫ్రస్ట్రేషన్ చెప్పిన నవ్వుతావు ఏంటి అంటే, ఇది చాలా ఫన్నీగా ఉంది బ్రో, దేర్ ఇస్ అ స్టాండప్ కామెడీ ఓపెన్ మైక్ ఒకటి జరుగుతుంది అనమాట క్యాన్వాస్ లాఫ్ క్లబ్లో, అక్కడ ఓపెన్ మైక్ జరుగుతుంది, స్టాండప్ కామెడీ ఇంకా షోస్ జరుగుతాయి, అక్కడ వెళ్ళి నువ్వు ఇది పార్టిసిపేట్ చేసి చెప్పచ్చు కదా, ఒక కాంపిటీషన్ జరుగుతుంది అని. ఏది చూపి అంటే వాడు ఒక పోస్టర్ చూపించాడు, సరే అని చెప్పేసి ఇది ఏదో బాగుందని వెళ్ళి నెక్స్ట్ డే పార్టిసిపేట్ చేశాను. లాగిన్ అయ్యి పార్టిసిపేట్ చేస్తే 7:30 షో, అక్కడ వెళ్ళి సేమ్ ఇదే స్టోరీ చెప్పా. అక్కడ బా ఫుల్ నవ్వారు జనాలు, నవ్వి ఐ థింక్ 15-17 పీపుల్ ఏదో పార్టిసిపేట్ చేశారు. సో అది గెలిచాను అనమాట నేను. అది గెలవంగానే ఏం చేశారంటే ఆ విన్నర్కి ఒక మెయిన్ స్టాండప్ షో ఒకటి జరుగుతుంది, అంటే ఆడియన్స్తో ఒక 500-700 పీపుల్ ఉన్న షో, ఎవరో పర్ఫామ్ చేస్తున్నారు ఆ షోలో, నీకు 5 మినిట్స్ స్లాట్ విన్నర్కి. సాటర్డే 10:30కి వచ్చేసి 10:30 షో అని చెప్తే వెళ్ళాను నేను అక్కడికి. రాత్రి 10:30 షో వెళ్ళంగానే అక్కడ పోస్టర్ మీద చూస్తే ఏఐబి ఈజ్ పర్ఫార్మింగ్ అని ఉంది. అప్పుడే జస్ట్ ఏఐబి వాజ్ యూట్యూబ్లో ఏఐబి అనేది ఒక పెద్ద పేరులాగా జస్ట్ స్టార్ట్ అయింది అప్పుడే, వాళ్ళ కామెడీ వీడియోస్ కానీ కామెడీ ఫార్మాట్లో కానీ. అమ్మో నేనేం చెప్తాను రా బాబు, వీళ్ళు ఆల్రెడీ చాలా టైం నుంచి చేస్తున్నారు కదా అని నేను సమ్హా వెళ్ళి చేశాను షో. షో చేసిన తర్వాత వాళ్ళని ఛానల్ ఓనర్స్ని కలవడం జరిగింది. జరిగి వాళ్ళకి అక్కడ కూర్చొని కొన్ని ఇంప్రెషన్స్ అంటే ఏదో మాట, నాది ఒక బిట్ ఉండేదన్నమాట దాంట్లో, ఉదిత్ నారాయణ ఎలా పాడతారని చెప్పి ఏదో ఒకసారి ఆ బిట్ చేసి చూపి చేసి చూస్తే వాళ్ళు పిచ్చి పిచ్చికి నచ్చి నువ్వు వస్తావు మాతోటి పనిచేస్తావు ఛానల్లో అని. ఇలా పనిచేస్తాను అంటే నెక్స్ట్ డే ఆఫీస్కి రమ్మన్నారు. ఆఫీస్కి వస్తే ఇలా ఒక షో అనుకుంటున్నాము, లైవ్ షో, కరణ్ జోహర్, రణ్వీర్ సింగ్, అర్జున్ కపూర్ వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళతో ఒక లైవ్ ఫార్మాట్ షో అనుకుంటున్నాము, దాని మీద పనిచేస్తావు అంటే డెఫినెట్లీ అని. అది నా ఫస్ట్ ప్రాజెక్ట్ అనమాట యాజ్ అ రైటర్. సో అక్కడ యాజ్ అ రైటర్ అక్కడ నా జర్నీ స్టార్ట్ అయ్యింది. సో అది రాసుకున్నాము, దాని తర్వాత వీడియోస్, ఒక వీడియో ఆనెస్ట్ వెడ్డింగ్స్ అని, వెడ్డింగ్స్ మీద ఒక సటైర్ అనమాట, మన ఇండియన్ వెడ్డింగ్స్ మీద, అంటే ఈ వెడ్డింగ్స్లో షో ఆఫ్ ఉంటుంది కదా, నగలు ఖర్చు పెట్టడం కానీ. నాకు ఆల్రెడీ మా ఇంట్లో వెడ్డింగ్స్ చూసి నాకు ఆల్రెడీ దాంట్లో పిస్ ఆఫ్ అయి ఉన్నా అనమాట, ఎందుకు చేస్తున్నారు అది, ఎందుకు ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఏంటి. సో ఆ సటైర్ ఫార్మాట్లో ఒకటి రాయాలని చెప్పేసి దాని మీద పనిచేసాం అనమాట, ఒక 6 నెలలు పనిచేసి ఫస్ట్ యూట్యూబ్లో ఆనెస్ట్ వెడ్డింగ్స్ అని ఒక వీడియో రిలీజ్ చేశాం. అది భయంకరంగా స్ప్రెడ్ అయిపోయింది, అది సడన్గా అక్కడ, అది నా ఫస్ట్ వీడియో యూట్యూబ్ స్పేస్లో. అది ఆల్మోస్ట్ ఒక ఐ థింక్ ఒక 10-15 మిలియన్ వ్యూస్ వచ్చేదానికి. అది రాగానే అందరూ కింద కమెంట్స్లో స్టార్ట్ చేశారనమాట, అరే అబ్బాయి బాగా చేశాడు బాగా చేశాడు అని. అక్కడ మెల్లగా స్టార్ట్ అయింది. సడన్గా స్టార్ట్ అవ్వగానే నాకు ఇన్ని రోజులు నేను సినిమా 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 అని పట్టుకొని తిరుగుతున్నాను, అండ్ సడన్గా ఇక్కడ ఏదో కొత్త మీడియం ఏర్పడినట్టుంది అని ఒక ఫీ ఒక క్లారిటీ వచ్చింది ఈ యూట్యూబ్ అనే. ఎందుకంటే దాంట్లో నాకు బాక్స్ ఆఫీస్ కానీ ప్రొడ్యూసర్కి కన్విన్స్ చేయడం కానీ ఈ ఫ్యాక్టర్స్ ఏం లేవు. ఒక రూమ్లో నేను కూర్చొని వీడియో పెట్టుకొని నా కంటెంట్ నేను క్రియేట్ చేసుకుని యూట్యూబ్లో వదిలేయచ్చు, ఆడియన్స్కి డైరెక్ట్ వెళ్ళిపోద్ది, వాళ్ళకి నచ్చితే కింద పెడతారు, వాళ్ళకి నచ్చితే షేర్ చేస్తారు. ఈ ఈ డెమోక్రసీ ఏదైతే ఉందో ఈ మీడియంలో అది నాకు చాలా నచ్చింది. అంటే నీ బ్యాక్గ్రౌండ్కి సంబంధం లేదు, నీ కాంటాక్ట్స్కి సంబంధం లేదు, నీ డబ్బులకు సంబంధం లేదు, ఓ ఇదేదో మీడియం చాలా బాగుందని అక్కడ నాకు కొంచెం క్లారిటీ వచ్చింది. వచ్చి దీనిలోనే కష్టపడదాం అని చెప్పేసి మా టీంలో ఉన్న వాళ్ళు కూడా, వాళ్ళందరూ బ్రిలియంట్ రైటర్స్ అనమాట, ఏఐబిలో ఉన్న రైటర్స్ అందరు బ్రిలియంట్ రైటర్స్,
ఇన్ఫ్యాక్ట్ కంట్రీలోనే నన్ను అడిగితే వన్ ఆఫ్ ద బెస్ట్ రైటర్స్ వాళ్ళంతా. ఓకే. సో వాళ్ళతోటి కలిసి పనిచేస్తున్నప్పుడు ఒకటి తర్వాత ఒకటి వీడియోలు స్టార్ట్ అయినాయి, డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేయడం స్టార్ట్ చేశాను అన్నమాట. కొన్ని ఇంప్రెషన్స్ చేయడము ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతుంటే ఆడియన్స్లో సడన్గా వీడియో బాగా చేస్తున్నాడు బాగా చేస్తున్నాడు అని ఒక ఇది స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన టైంలో ఏంటంటే ఈ ఇంజనీరింగ్ లైఫ్ మీద ఒక సిరీస్ రాద్దామని ఒక ఐడియా వచ్చింది. ఐడియా వచ్చి వాళ్ళు రాస్తున్నారు రైటర్స్ అంతా రాసి సడన్గా ఒకరోజు పిలిచారు నన్ను. ఇలా ఒక ఒక ఇంజనీర్ క్యారెక్టర్ ఉంది, యూపీ బేస్డ్ క్యారెక్టర్, వాడికి కొంచెం ఇంగ్లీష్ అంత కాన్ఫిడెంట్గా రాదు, అంటే హీ కుడ్ బి ఎనీ వన్ ఆఫ్ అస్ అలాంటి క్యారెక్టర్ ఒకటి, వాడి పేరే యావరేజ్ అనమాట. సో యావరేజ్ గాయ్. సో వాడిది ఒక సీన్ ఉంది లాస్ట్లో సిరీస్లో వచ్చే క్లైమాక్స్ సీన్ ఉంది, ఇంటర్వ్యూయర్ ముందు కూర్చొని ఇంగ్లీష్ గురించి ఎందుకు మాట్లాడలేము అనే దాని మీద ఒక 5 మినిట్ నాన్ స్టాప్ సీన్ ఉంది, సింగిల్ టేక్ షూట్ చేసాము. అది ఇంకా ఏదో నాకు వీలైనంత చేశాను నేను, ఐ గేవ్ ఇట్ మై బెస్ట్. తర్వాత షూట్ చేసి రిలీజ్ చేశారు, నేను ఇంకేదో షూట్లో ఉన్నాను. రిలీజ్ చేశారు కంటిన్యూస్గా ఆ రోజు షూట్ ఫోన్ చూసుకోలేదు. సాయంత్రం వచ్చి చూసేసరికి ఫోన్లో ఒక 35 మిస్ కాల్స్ ఉన్నాయి అండ్ ఒక 100 మెసేజెస్ ఉన్నాయి ఫేస్బుక్ ట్విట్టర్. నా ఫేస్బుక్ ట్విట్టర్ ఎలా అంటే రోజుకో నోటిఫికేషన్, లేదా ట్విట్టర్లో ఏదో అసలు నా ట్విట్టర్ అకౌంట్ ఉన్నట్టే తెలియదు జనాలు. అలా హాయిగా చదువుతున్న లైఫ్లో సడన్గా బొమ్మను ఎక్స్ప్లోర్ అయింది ఆ రోజు ఫేస్బుక్లో కానీ ఎవరెవరో కాల్ చేశారు బస్ ఫీడ్ నుంచి, వెబ్సైట్స్ ఏమేమో వెబ్సైట్స్, ఇంటర్వ్యూ కావాలి ఇంటర్వ్యూ. నా ఇంటర్వ్యూ నేనేం చేశానరా బాబు, నాకు ఒకటేసారి భయం వేసింది. నేనేం చేశానరా అంటే ఇలా మీ వీడియోస్ ఆల్ ప్లాట్ఫామ్స్లో 4 డేస్లో సమ్ 50 మిలియన్ వ్యూస్ క్రాస్ అయింది అనమాట, అన్ని ప్లాట్ఫామ్స్ కలిపి వరల్డ్ వైడ్ వైరల్ అయింది. ఇట్స్ నాట్ జస్ట్ ఇన్ ఇండియా, మెక్సికో, చైనా, అట్ సైడ్ కంట్రీస్లో కూడా చాలామంది సబ్ టైటిల్స్ పెట్టుకొని చూస్తున్నారు. అనగానే నాకు వామ్మో అని కొంచెం నా లైఫ్లో ఈ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ టైం కింద కమెంట్స్, అంటే అప్పటిదాకా నేను వెళ్తున్నాను ఆడిషన్స్కి ఎక్కడ ఏంటి ఏం రెస్పాన్స్ రావట్లేదు, బాగుందంటున్నారు కానీ ఎవరు కాల్ బ్యాక్ చేయట్లేరు అన్న జోన్లో వెళ్తుంది లైఫ్. సో ఈ వీడియో కింద వచ్చి కమెంట్స్ చూసేసరికి ఈ అబ్బాయికి నేషనల్ అవార్డు ఇవ్వాలి, అసలు ఇది ఆస్కర్ డిజర్వింగ్ స్పీచ్ ఇది, ఇలాంటి కమెంట్స్ పెట్టారు. నాకు అది చూసి ఇంక ఏడుపు వచ్చేసింది, నేను అది పక్కకి తీసుకెళ్ళి ఇంక ఏడ్ చేసుకున్నా కాసేపు. అంటే నేను ఎప్పుడు ఈ మొత్తం జర్నీలో నేను ఎప్పుడు ఏడోను, ఎందుకంటే ఇది నాకు నచ్చిన పని చేస్తున్నాను నేను, నేను ఎవరికి ఫేవర్ చేయట్లేదు. నాకు ఈ ప్రొఫెషన్ మీద ఉన్న పిచ్చి ఈ ప్యాషన్ మూలాన్ని నేను చేస్తున్నాను. సో నేను అది ఏడుస్తే అది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇట్స్ యువర్ చాయిస్ దట్ యువర్ మేడ్. కానీ ఆ మూమెంట్లో నాకు ఏడుపు అంటే అది ఒక అది హ్యాపీనెస్తో వచ్చిన ఏడుపు అని అయి ఉండొచ్చు. అంటే ఆడియన్స్ ఇంత ఎంకరేజ్ చేస్తున్నారు, ఇంత సపోర్ట్ చేస్తున్నారు, నాకు ఎవరో ఒకటి తెలియదు వాళ్ళు వాళ్ళ మాటలు, అంటే లిటరలీ ఒక ఫ్యామిలీ మెంబర్ని మనం ఎలా మన అబ్బాయి ఎవడని మంచి చేస్తే ఎలా చేస్తాం, ఆ జోన్లో వాళ్ళు ఎంకరేజ్ చేసేసరికి నాకు అక్కడ మేబీ నేను ఇన్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్న డిసిషన్ కరెక్ట్ డిసిషన్ ఏమో అన్న ఒక ఫీలింగ్ వచ్చింది ఫస్ట్ టైం అక్కడ. దట్ మనం ఎంత ప్యాషన్ ఉన్నా ఏదున్నా రిజల్ట్స్ అనేది వస్తున్నప్పుడే మనకు ఒక వ్యాలిడేషన్ కానీ ఒక కాన్ఫిడెన్స్ కానీ ఇంకా పెరుగుతుంది. అలా మీ వీడియోస్ వైరల్ అవడం స్టార్ట్ అయ్యి వీడియోస్ వైరల్ అవుతున్నాయి, సో చేస్తూ ఉన్నారు రైట్ టైంలో, ఎందుకు మధ్యలో బ్రేక్ వచ్చింది ఎందుకు? నాకు యాక్చువల్గా వీడియోస్ వైరల్ అవుతున్న జోన్లో ఈ ఫస్ట్ వీడియో అయిన తర్వాత ఏంటంటే నాకు అప్పటికే ఐ థింక్ కరెక్ట్ గుర్తులేదు బట్ ఒక బ్యాక్ ఇంజురీ అయిందనమాట నాకు అప్పుడు. ఒక బ్యాక్ ఇంజురీ అయ్యి ఆల్మోస్ట్ 2 మంత్స్ బెడ్డెడ్ అని స్లిప్ డిస్క్ అయిందనమాట నాకు. ఓకే. సో స్లిప్ డిస్క్ అయ్యి కాల్ అంతా కంప్లీట్ లాక్ అయిపోయింది. ఓకే. లాక్ అయినప్పుడు డాక్టర్స్ వచ్చేసి ఇంకా అసలు జిమ్ ఇలాంటివన్నీ లైట్ కొంచెం జస్ట్ స్పోర్ట్స్, నాకు స్పోర్ట్స్ కూడా చాలా ఇష్టం,